ఉన్నారు 685 రోజులు కనీస దేవుడికి ఎంత మొర పెట్టుకోవాలి మొర ఆలగించాడేమో ఇస్తాడేమో అని ఈ రోజు దేవస్థానాల దాకా వెళ్ళిపోతున్న పరిస్థితి తిరుపతి దాకా ఏం చెప్పదలుచుకున్నారు ఒక మైనార్టీ నేతగా రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా మైనార్టీ నేతలుగా మైనార్టీలకు ఏమైనా వాళ్ళ హక్కులకు సంబంధించి కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా లబ్ధి జరిగిన ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగిందంటారు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 29 నెలల కాలంలో ఎక్కడ వేసిన కొంగళి అక్కడే అనే విధంగా కొనసాగుతూ ఉంది ఎందుకంటే అమరావతి ప్రాంతమే కాదు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి లేకుండా కేవలం కాలక్షేపం చేస్తూ ఈ రోజు అధికారాలను కొనసాగిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే ప్రాంతానికి వచ్చి మహిళల ముందు ప్రజానీకం ముందు అమరావతిని రాజధానిగా పెడతాను నేను ఇల్లు కూడా ఇక్కడే కట్టుకుంటాను అని చెప్పి అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి చేతగాని దద్దమ్మ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నేను ఖురాన్ బైబిల్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నానని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కేవలం అమరావతి కాదు ఇది ఒక ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి అంశంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకానికి సంబంధించినటువంటి అంశంగా మీరు భావించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఈరోజు రైతులు రోడ్డు మీదకి వచ్చి న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి న్యాయంతో పాటు దేవుడు కనుకరునిచ్చి ఆ తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి దేవుడు కూడా కరుణించి ఈ అమరావతి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపివేసైనా అమరావతిని సాధించుకుంటాం తప్పనిసరిగా ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి అనే నినాదంతో ముందుకు సాగుతాం ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి మహిళకి ప్రతి సోదరుడు కూడా విన్నవించుకుంటా ఉన్నాం అమరావతి ఉద్యమంలో భాగస్వాములు కాండి ఏదైతే ఈ పాదయాత్ర ఉందో పాదయాత్రను పూర్తిగా విజయవంతం చేయండి అని చెప్పి ఈరోజు ఈ యాత్రను ముందుకు సాగిస్తా ఉన్నాం సామాన్యులు కూడా ఎవరిని ప్రశ్నించినా కూడా దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అని చెప్తున్నారు ఆనాడు ఓట్లకి వెళ్ళిన ఆ రోజు పాదయాత్రలో మాత్రం నేను బెస్ట్ ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను నాకు ఒక అవకాశం ఉండని అన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర పరిశ్రమలు లేదా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల గురించి ఆలోచించకుండా ఈ రోజున ప్రజల మీద ఈ అమరావతి రైతుల మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు జరిగింది బాబు ఇది అమరావతి ప్రాంత రైతుల మీద కక్ష సాధింపు కాదు అతను అవగాహన లేనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఇది రాక్షస ప్రభుత్వం అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇది అమరావతి రైతులకు సంబంధించిందో తెలుగుదేశం పార్టీకో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అంశం కాదు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం మా పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది కేవలం ఒక రాజధానిగా కాదు ఈరోజు పెద్ద ఎత్తున రాబడిని తెచ్చేటువంటి అంశంగా అమరావతిని చూడాలి 20 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చేటువంటి ఒక ఆదాయం సమకూర్చేటువంటి క్యాపిటల్ రాజధానిగా అమరావతి ముందుకెళ్తా ఉంటే తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి తన కుటిల రాజకీయాలతో ఈరోజు ఈ అమరావతి ప్రాంతాన్ని నాశనం చేయాలనుకుంటా ఉన్నాడు రైతులను ఎవరైతే ముంచుతారో వారి తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపుతాం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించే విధంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం Leo News. Please subscribe. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.